ఏపీలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి మనం ఈ వీడియోలో జనరల్ సైన్స్ సబ్జెక్ట్ గురించి పేపర్ 1 పేపర్ 2 మోడల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఓకేనా సో అంటే ఈ జనరల్ సైన్స్ సబ్జెక్ట్ కి టోటల్ గా ఎంత టైం వాళ్ళు ఇస్తారు ఎగ్జామ్ కి ఎంత టైం ఇస్తారు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి ఎన్ని పార్ట్స్ ఉంటాయి సో సెక్షన్ కి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఒక క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ కేటాయిస్తారు ఏమన్నా చాయిస్ ఏమన్నా ఉందా అన్ని క్వశ్చన్స్ రాయాలా వద్దా సో ఈ విధంగా నేను జనరల్ సైన్స్ పేపర్ గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో జనరల్ సైన్స్ అంటే మనకి ఏందంటే ఫిజికల్ సైన్స్ అలాగే బయాలజికల్ సైన్స్ సో రెండు మీరు ఒకే రోజు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది 100 మార్క్స్ కి ఆ క్వశ్చన్ పేపర్ మీకు చూపిస్తాను వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూడగా సో ఇది మనకు వచ్చిన మోడల్ క్వశ్చన్ పేపర్ అన్నమాట ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ మనకి 8 పేజెస్ ఉంటాయి ఓకే సో 4 ఫిజికల్ సైన్స్ అనుకోండి ఇంకా 4 బయాలజికల్ సైన్స్ అనుకోండి పార్ట్ A పార్ట్ B ఇక్కడ చూడండి జనరల్ సైన్స్ పార్ట్ 1 అండ్ 2 మాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ మెన్షన్ చేశారు ఈ ఎగ్జామ్ కి మీకు 3 అవర్స్ అండ్ 15 మినిట్స్ టైం ఇస్తారు 15 మినిట్స్ అనేది క్వశ్చన్ పేపర్ మీరు చదవడానికి టైం అనేది యూస్ చేసుకోవాలి ఈ క్వశ్చన్ పేపర్ లో పార్ట్ 1 పార్ట్ B ఉంటుంది పార్ట్ 1 అంటే ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ B అంటే బయాలజికల్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి రెండు మీరు సెపరేట్ బుక్లెట్ లో రాయాలి ఆన్సర్స్ అనేది సేమ్ బుక్లెట్ లో కాకుండా వాళ్ళు డిఫరెంట్ అంటే ఫస్ట్ ఒక బుక్లెట్ ఇస్తారు అందులో మీరు ఫిజికల్ సైన్స్ రాయాలి నెక్స్ట్ ఇంకో బుక్లెట్ ఇస్తారు అందులో మీరు బయాలజికల్ సైన్స్ రాయాలి అన్నమాట పార్ట్ A ఫిజికల్ సైన్స్ 4 సెక్షన్స్ ఉంటాయి పార్ట్ B కూడా బయాలజికల్ సైన్స్ 4 సెక్షన్స్ ఉంటాయి ఓవరాల్గా ఈ క్వశ్చన్ పేపర్లో 33 క్వశ్చన్స్ మీకు అడుగుతారు ఓకేనా సెక్షన్ 4లో పార్ట్ A కావచ్చు లేకపోతే పార్ట్ B కావచ్చు సెక్షన్ 4లో మాత్రమే మీకు ఇంటర్నల్ చాయిస్ అయితే ఇస్తారన్నమాట చూడండి ఇక్కడ సో ఈ పార్ట్ A కదా ఇది ఫిజికల్ సైన్స్ సెక్షన్ 1 ఇది ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్కి ఒక మార్క్ అయితే కేటాయిస్తారు ఇందులో మనకు 6 క్వశ్చన్స్ ఉంటాయి సో 6 × 1 6 మార్క్స్ ఓకే దాని తర్వాత సెక్షన్ 2 మనకి మళ్ళీ అన్ని క్వశ్చన్స్ రాయాలి మీరు కంప్లీట్గా ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అన్నమాట సో 4 × 2 8 ఇందులో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ సెక్షన్ 3 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాయాల్సిందే 4 మార్క్స్ ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ 3 × 4 12 ఇందులో మనకి ఏంటంటే 3 క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ సెక్షన్ 4 ఇందులో కూడా మీరు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి ప్రతి ఒక క్వశ్చన్కి 8 మార్క్స్ ఉంటుంది సో ఒక క్వశ్చన్ మీరు రాస్తే మీకు 8 మార్క్స్ వస్తుంది అన్నమాట కరెక్ట్గా రాస్తే కాకపోతే ఇక్కడ మనకు ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఇక్కడ చూడండి 14th క్వశ్చన్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ఏదైనా రాయొచ్చు లేకపోతే R కింద ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రొసీజర్ ఆఫ్ మోడల్ ఏదో రాయొచ్చు మీరు సో ఇంటర్నల్ చాయిస్ అన్నమాట ఏదో ఒకటి రాయొచ్చు మీరు 14th క్వశ్చన్లో అలాగే 15th క్వశ్చన్ ఏదో ఒకటి రాయొచ్చు మీరు ఓకే సో 16th కూడా మా చాయిస్ ఉంది అది ఫిజికల్ సైన్స్ అదేవిధంగా మనకు బయాలజికల్ సైన్స్ కూడా ఉంటుంది చూడండి బయాలజికల్ సైన్స్ సెక్షన్ 1 ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది సో 6 × 1 6 మార్క్స్ ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత సెక్షన్ 2 అన్ని క్వశ్చన్స్ రాయాలి 2 మార్క్స్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి సెక్షన్ 3 వచ్చేసి మీకు 4 మార్క్స్ ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్కి సెక్షన్ 4లో 8 మార్క్స్ ఉన్నాయి ఇందులో కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది సెక్షన్ 4లో 32 ఏ ఆన్సర్ అయినా రాయొచ్చు మీరు లేకపోతే B అయినా రాయొచ్చు అలాగే 33లో A అయినా రాయొచ్చు B అయినా రాయొచ్చు అది మీ ఇష్టం అన్నమాట నెక్స్ట్ మనకి ఇక్కడ బ్లూ ప్రింట్ ఇచ్చారు ఓకేనా సో వెయిటేజ్ కూడా ఇచ్చారు వెయిటేజ్ ఫర్ జనరల్ సైన్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు సో మీరు వెయిటేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి 1 మార్క్ ఎన్ని వస్తాయి 2 మార్క్స్ ఎన్ని వస్తాయి 3 మార్క్స్ ఎన్ని వస్తాయి 4 మార్క్స్ ఎన్ని వస్తాయి అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు ఇదంతా వెయిటేజ్ అన్నమాట నేను ఈ PDF కింద డిస్క్రిప్షన్లో వేస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ